ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మరి చాలా మంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మీరు అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా వర్తమానాల ద్వారా బలపడుతున్నారని చెప్తున్నారు దాన్ని బట్టి మాకు ఎంతో సంతోషంగా అలాగే ఇంకా మీరు మీ కాల్స్ ఫోన్ కాల్స్ ద్వారా మాకు ఎంతో ఎంకరేజ్ కరంగా ఉంది ప్రభుకి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఎఫ్రాయిం గురించి మనం నేర్చుకుందాం ఎఫ్రాయిం అనగా ఫలించడి కొమ్మ అభివృద్ధి అభివృద్ధి ఫలించడి కొమ్మ అని అర్థం ఇస్తుంది ఎందుకంటే ప్రతి పేరుకు ఏదో ఒక అర్థం ఉంటుంది అర్థం లేకుండా ఏది ఉండదు మన తల్లిదండ్రులు మన పేరెంట్స్ మనకి పేర్లు పెట్టారంటే ఒక అర్థ ప్రకారం అర్థం ఉండేలాగా పెడతారు ఎందుకంటే అర్థం లేని చదువు వ్యర్థం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అలాగే ఇక్కడ ఈ తండ్రి తన కుమారుడికి ఏమని పేరు పెట్టాడంటే ఎఫ్రాయిము చదువుదాం ఆదికాండము 41:52 తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను దేవునికే మహిమ కింద పుట్నోట్లు ఏమనుంది అభివృద్ధి లేక ఫలం ఎఫ్రాయిం అంటే అభివృద్ధి ఫలం ఇక్కడ ఈ యొక్క కుమారుడు ఎవరంటే యోసేపు యొక్క కుమారుడు ఇతడు దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దవాని పేరు మనష్షే రెండవానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు అంటే నాయన మరి నేను ఈ యొక్క ఈ దేశము నుండి నేను అభివృద్ధి చెందాను ఆశీర్వదించబడ్డాను అలాగే కనుక నీవు కూడా అభివృద్ధి పొందాలి నీవు ఫలించాలి తండ్రి ప్రేమతో కొడుకుకి ఏమని పేరు పెట్టుకున్నాడంటే ఎఫ్రాయిము అంటే అభివృద్ధి చెందాలి ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే తన బిడ్డ అభివృద్ధి పదంలో నడవాలని దేవునికే మహిమ కలుగును గాక ఈ తండ్రి కూడా అదేవిధంగా కొడుక్కి ఎఫ్రాయిం అని పెట్టాడు అయితే ఇలాంటి ఎఫ్రాయిం గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది ఈ ఎఫ్రాయిం అభివృద్ధి చెందాల్సిన ఎఫ్రాయిం ఫలించాల్సిన ఎఫ్రాయిం ఏ విధంగా మారిపోయాడు అన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రభు నామానికే మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించి అన్నదమ్ముల ద్వారా కూడా గోతిలో త్రోసివేయబడి ఇట్లాగా అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడి బానిస బ్రతుకు బ్రతికి దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి అభివృద్ధి చేశాడు ఇక యోసేపుని మరి పరాయి దేశంలో ఐగుప్తులో యోసేపు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి ఆ ప్రాంతాన్ని ఏలేవాడుగా దేవుడు ఎన్నుకున్నాడు అందుకని తండ్రి ఇవన్నీ గుర్తు చేసుకుని యోసేపు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను నా బాధ మర్చిపోయేటట్టు చేశాడు దేవుడు నాకు ఇక్కడ ఇంత నన్ను ఫలభరితంగా ఉంచాడని తన బిడ్డ కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు చూద్దాం దేవునికి స్తోత్రం కలుగుని గాక మరి ఫలించాల్సిన ఈ ఎఫ్రాయిం ఏమైపోయాడు హోషేయ గ్రంథం 13:15 చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా 13:15 ఇక్కడ ఏమనుందంటే చూడండి నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులు ఫలాభివృద్ధిని అందుచు అయితే తూర్పు గాలి వచ్చును యహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును అతని ఊటలు ఇంకిపోవును ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఇక్కడేమనున్నారు నిజంగా ఎఫ్రాయిము తన సహోదరులు ఫలాభివృద్ధిని అందు అంటే ఆ విధంగా దేవుడు ఇతను ఫలాభివృద్ధిని చెందాలి ఆశీర్వదించబడాలి అన్న ఉద్దేశము ఆ ఉద్దేశముతో అభివృద్ధి చెందాలని ప్రైజ్ అలా చివరికి ఏమవుతుంది అటు నీటి బొగ్గలు ఏమైపోతున్నాయి ఎండిపోయేటట్టు అయిపోయింది కారణం ఏంటి అంటే అతను ఎందుకు ఇలా అయిపోయినాయి అంటే అతనిలో ఎఫ్రాయిములో ఉన్న 7 మరి దేవునికి వ్యతిరేకమైన కొన్ని గుణాలు ఉన్నాయి అయితే ఈ దినాన మీకు కొన్ని నేను మీకు ఇవ్వదలుచుకున్నాను చూద్దాం మొదటిది యెషయా గ్రంథంలో 9:9 దేవునికే స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అతను అభివృద్ధి చెందాల్సిన ఎఫ్రాయిము చివరికి ఏమైపోయాడు ప్రైజ్ ద లార్డ్ ఎందుకు అలా మారిపోయాడు గర్వాంధుడైపోయాడు మరి దేవుని అతిశయం మొదలైంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా అందువలన చివరికి ఏమొచ్చింది అతని జీవితంలో ఆ అభివృద్ధి ఉండాల్సిన ఎఫ్రాయిము ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఎఫ్రాయిము ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా చూద్దాం ఇక్కడ చూడండి 9:9 గమనించినట్లయితే 10 చదువుదా వారు ఇటుకలతో కట్టింది పడిపోయాను చెక్కిన రాళ్లతో కట్టేదాము రండి దాని కర్రతో కట్టింది నరకబడెను వాటికి మారుగా దేవదారు కర్ర చేయదము రండి అని అతిశయపడి గర్వంతో చెప్పుకొనుచున్నారు
ఆ పై నుండి చదివితే ఇంకా ఏమనుందంటే 8వ వచనములో ఆ యొక్క ప్రభు యాకోబు విషయం వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చినది అది ఎఫ్రాయిమునకు షోమ్రోనుకు నివాసులకును ప్రజలందరికి తెలిసి ఉన్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి దాని కర్రతో కట్టిన నరకబడెను వాటికి మారుగా దేవదారు కర్ర చేదుము రండి అతిశయపడి గర్వంతో చెప్పుకొనుచున్నారు హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా వీరిలో ఏ ప్రాబ్లం ఉంది దేవుడు చెప్తున్నాడంటే అతిశయం అతిశయం అంటే గర్వం దేవునికి స్తోత్ర హల్లెలూయా వీరిలో గర్వం అనేది ఉన్నది ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నాశనానికి ముందు ఏమ నడుస్తుందంటే గర్వం ప్రియ దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందాల్సిన ఆశీర్వాదకరంగా ఫలభరితంగా వలన ఎఫ్రాయిం ఎండిపోయిన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఇతనిలో గర్వం బయలుదేరింది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని వాక్యం ఉంటుంది కదా సామెతల గ్రంథంలో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజు ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రం సామెతల గ్రంథంలో కూడా 16 18 లో మనం చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఈ రోజు నీ గర్వము పడిపోవడానికి కారణమవుతుందేమో వాటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యం 16 18 లో నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును దేవునికి స్తోత్ర హల్లెలూయా ఈ రోజు పడిపోవడానికి చాలా మంది భక్తులు ఎందుకంటే మరి గర్వం ఈ గర్వం అనేది నీలో నుండి వెళ్ళిపోవాలి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఎప్పుడైతే నీ గర్వాన్ని విడిచిపెడతావో దేవుని ఆశీర్వదించుతాడు దానియేలు గ్రంథంలో మరి ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఏమనుకున్నాడు నేను రాజనగర్ నేను కట్టాను నా యొక్క ధనముతో లేక నా స్వహస్తాలతో అనుకున్నాడు ఈరోజు నీలో అటువంటి గర్వం ఉంటే పడిపోతావు జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 30వ వచనంలో రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తన అనుకొని రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను ఏదనగా రాజుకు నెబుకద్నెజర్ ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము యుద్ధ నుండి తొలగిపోవును తమ యుద్ధ నుండి మనుషులు నేను తరిమిదరు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువులకు గడ్డి మేసేదవు హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా ఈ నెబుకద్నెజర్ గర్వించి నేనే కట్టించా ఈరోజు వాక్యం ఉంటున్న సోదరుడా ఎందుకు నీకు ఈ గర్వం ఈరోజు దేవుని పిలిస్తే నువ్వు వెళ్ళిపోవాల్సింది ఎంతో ధనికులు ఎంతో ప్రజ్ఞావంతులు విద్యావంతులు అందగాళ్ళు ఎంతో మంది కూడా ఏమైపోయారు కరోనా కాటుకి బలైపోయారు లక్షల మంది చనిపోయారు ఎందుకు నీకు ఈ గర్వం ఈరోజు గర్వాన్ని విడిచిపెట్టు దేవుడి సంతక రా ఎప్పుడైతే నువ్వు గర్వాన్ని విడుస్తావో దేవుడిని ఆశీర్వదిస్తాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఎఫ్రాయిములో మొదటిది ఎందుకు అతను పతనం అవటానికి కారణం ఎందుకు ఎండిపోయిన స్థితి అవటానికి కారణం అభివృద్ధి చెందాల్సిన అతను ఫలాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఎందుకు యొక్క ఎండిపోయిన స్థితి అయిపోయిందంటే తన జీవితంలో గర్వం ఈరోజు నీలో ఈ గర్వం ఉంటే పడిపోతావు జాగ్రత్త గర్వాన్ని విడిచిపెట్టు కొంతమంది అనుకుంటారు నాకేం పర్వాలేదు నాకు అన్నీ ఉన్నాయనుకున్నా ఒక ధనవంతుడు పంట వేస్తాడు దేవుడు అనుకుంటున్నాడు అతను పంట ఇచ్చిన దేవుని స్తుతించట్లు అబ్బా ఏం పంట పండింది తిను త్రాగు సుఖించంటే దేవుడు అన్నాడు ఒరే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను చూసావా ఏంటంటే తను అనుకున్నాడు నేను సుఖిస్తా ఎంజాయ్ చేస్తాను లైఫ్ అని అనుకుంటున్నాడు ఇచ్చిన దేవుని స్తుతించట్లేదు కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టు సోదరుడా నువ్వు ఎప్పుడైతే ఈ గర్వాన్ని విడిచిపెడతావో దేవుని ఆశీర్వదిస్తాడు ప్రభు నామానికే మహిమ కలుగును గాక మొదటిదిగా ఎఫ్రాయిము మరి తన జీవితంలో ఆ యొక్క బలహీనుడై ఎండిపోయిన స్థితి రావటానికి కారణం ఏంటంటే గర్వం రెండవదిగా చూద్దాం దేవునికే మహిమ కలుగును గాక యశగ్రంథం 28 అధ్యాయంలో ఈరోజు చాలామంది జీవితాలని పాడు చేస్తూ పతనం చేస్తున్న కొన్ని ఉన్నాయి ఈరోజు నీ జీవితంలో ఆ ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయో దాన్ని తొలగించుకోవాలా 28 అధ్యాయం ఇక్కడ గమనించినట్లయితే ఇది ఏంటంటే త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ ప్రైజ్ ద లార్డ్ ఏమనుంది ఇక్కడ త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ ప్రియమైనటువంటి సహోదరుడా ఇక్కడ గమనించినట్లయితే ఈ త్రాగుబోతులు ఎఫ్రాయిములకు శ్రమ అన్నారు ఎందుకు త్రాగుబోతు అనే పాపం
ఈరోజు నీలో ఇలాంటి పాపం ఉంటే విడిచిపెట్టు. త్రాగుబోతుల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, శాపగ్రస్తులైపోతున్నారు. ఎందుకంటే త్రాగుడనే బంధకాల్లో పడిపోయి కొంతమంది ఏమవుతున్నారు, దరిద్రులు అవుతున్నారు. త్రాగుబోతన వల్ల ఎలాంటి భయంకరమైన వస్తుంది చూడండి. సామెతల గ్రంథంలో ఉంది 23వ అధ్యాయంలో కూడా ఆ యొక్క 29వ వచనంలో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిపిన ద్రాక్షారస రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షారస మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతళ్లాడు చూడగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము, పిమ్మట అది సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవి వెర్రి మాటలు పలుకుదు. హల్లెలూయా. త్రాగుడు వల్ల ఎన్ని భయంకరమైన చూడండి. ఈ త్రాగుడు వల్ల ఏమంటారంట, అది వెర్రి మాటలు మాట్లాడతారు, విపరీతమైన కళ్ళకు కనబడతాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏమవుతున్నారు, ఇంకా వెర్రి మాటలు మాట్లాడుతూ విపరీతమైన నీ కన్నులకు కనబడను, కనబడుతూ ఉంటాయి. కాబట్టి త్రాగుబోతులు ఎలాగా ఆ రోజు వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, ఊగుతారు, తూలిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, కిందపడి డొర్లాడతారు. అది కాలమైంది తెలియదు, ఏమైంది తెలియదు, రోడ్డు మీదే పడిపోయి ఇదే పట్టుపరుపు అనుకుంటారు. త్రాగుబోతులు, త్రాగుబోతుల వల్ల దరిద్రం వస్తుంది, కుటుంబాలు దరిద్రం, ఇంట్లో తినటానికి కూడా లేక కొంతమంది కుటుంబాలు ఏం చేస్తున్నారో తెలుసా, ఈ త్రాగుడికి బానిసలైపోయి ఇంట్లో భార్య దగ్గర ఉన్న మెళ్ళో త్రాగుడి లాగేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఎక్కడ పెట్టినా తీసేస్తారు, ఎందుకంటే అదొక పాపం, అదొక బానిస, అదొక దరిద్రం, అది శాపం. ఈరోజు వాటి నుండి దేవుడు నీకు విడుదల ఇచ్చును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ త్రాగుడని బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నావా? ఎందుకంటే ఒక సహోదరి భర్త త్రాగొచ్చాడు, అయితే ఈమె దేవుని నమ్ముకున్నామే, దేవుని నమ్ముకున్నాం కాబట్టి లోబడాలి కదా, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడమని బైబిల్ చెప్తుంది కదా అని ఆమె ఏం చేస్తుంది, త్రాగొచ్చిన ఆయనకు కూడా చక్కగా అన్నం కలిపి నోట్లో పెడతాను. ఈ తాగుబోతుడికి ఏముంది, తాగుబోతులు వెర్రి మాటలు మాట్లాడతాడు కదా, ఏయ్ మరి ఆయన ఆమె ఆల్రెడీ నోట్లో పెడుతుంటే ముక్కులో పెట్టద్దు, నోట్లో పెట్టంటున్నా. అంటే ఆమె ఆల్రెడీ నోట్లో పెడుతున్నా ఆడికి ఎలా అనిపిస్తుంది అంటే ముక్కులో పెట్టినట్టు వస్తుంది. ఈ త్రాగుడు వల్ల ఆడికి ఏమవుతుందో తెలియదు, వెర్రి మాటలు ఇలా రకరకాలుగా కనిపించటం, ఒకటి చేస్తే ఇంకొకటి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంతమంది మామూలుగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడు, తాగేరంటే భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ త్రాగుబోతులు ఎన్నో రకాలుగా కుటుంబం చివరికి ఏమవుతుందంటే రోడ్లు పాలైపోతున్నారు. ఎందుకంటే త్రాగుబోతులు అందరూ కూడా దరిద్రులు అవుతారని దేవుని వాక్యంలో సామెతులు 23వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. హల్లెలూయా. ఇంకా పైన 23వ వచనం మరి 20వ వచనంలో, ద్రాక్షారసం త్రాగువారితోనేను, మాంసం హెచ్చుగా తినువారితోనేను సహవాసం చేయకు. ఈ త్రాగుబోతులతో సహవాసం చేయకూడదని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ త్రాగుబోతులు దరిద్రులు అవుతారని ఈరోజు అలాంటి చెడ్డ అలవాటు నీలో ఉంటే ఏస్తునాములు వాటి నుంచి విడుదల పొందుగాక. ప్రియ సహోదరుడా, ఎందుకు చెప్పు, ఈ త్రాగుబోతులు దేవుడి రాజ్యానికి వారసులు కారని బైబిల్ చెప్తుంది. త్రాగుబోతైన తిండిబోతైన మరి ఇలాంటి వారు దేవుడి రాజ్యానికి వారసులు కాదు. నువ్వు త్రాగుబోతుకి జీవిస్తున్నావా? దేవుడి రాజ్యంలో నువ్వు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఈరోజు ఈ పాపాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. త్రాగుడు వల్ల ఎన్నో భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. చివరికి వాళ్ళు త్రాగుబోతు వల్ల, ఈ త్రాగుబోతు తన వల్ల ఎంతోమంది వారు చీచి అనిపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్న డబ్బు రూపాయి కూడా లేకుండా మాయం చేస్తున్నారు. ఈ త్రాగుడని పాపం వల్ల ఇంకా చెడ్డ అలవాట్లు వచ్చేస్తున్నాయి. దొంగతనానికి అలవాటు పడిపోతున్నారు. ఇతరులు చెడ్డగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. భయంకరమైన పాపాలు గురైపోతున్నారు. హల్లెలూయా. త్రాగుడని బంధకాల నుంచి ఈరోజు విడుదల పొందదు గాక. ఎఫ్రాయిము, ఎందుకు శ్రమ, ఎఫ్రాయిం అంటే త్రాగుబోతు. హల్లెలూయా. ఈరోజు ఈ పాపము నుండి నీ విడుదల పొందాలి. అభివృద్ధి చెందవలసిన ఎఫ్రాయిము, ఆశీర్వదించబడవలసిన ఎఫ్రాయిము త్రాగుబోతుగా మారిపోయారు. హల్లెలూయా. మూడవది అసూయ. చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 13వ వచనంలో చూసినట్లయితే, ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన ఉండను, కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చును, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ అధ్యాయము 13వ వచనం, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనంలో ఏమనుందంటే, ఇక్కడ ఎఫ్రాయిమునుకున్న మత్సరము పోవును. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏమనుందంటే, ఎఫ్రాయిమునుకున్న మత్సరము పోవును. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. మత్సరం అంటే అసూయ. అసూయ ఏముకులకు కుళ్ళు. చూడండి, ఈ ఎఫ్రాయిములో మూడవది ఇక్కడ ఏమను ఉందంటే అసూయ,
సోదరుడా, వాక్యముంటున్న సహోదరి, నీలో అసూయ ఎందుకు? ఈ అసూయ వలన కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమైపోతున్నాయి తెలుసా? మరి కొంతమంది స్నేహితుల మీద అసూయపడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా మంచి ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని చూసి అసూయపడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి అసూయపడేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల మానవుల జీవితాలు ఉన్నాయి. బైబిల్లో గ్రంథంలో మనం చూసినట్లయితే మరి సౌలు దావీదును చూసినప్పుడల్లా అసూయపడేవాడు. దావీదు అల్లుడైనా సరే దావీదును చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. అందరూ దావీదు చిన్నవాడైనా గొల్యాతును చంపాడని, దావీదుకు 10,000 కొలది జేజేలు చెప్పారని అతనిలో అసూయ ఏర్పడింది. సౌలుకి 1,000 కొలది, దావీదు 10,000 కొలది జేజేలు చెప్పేలేకి ఆ వినాదాన్ని ఆయన చెవును పడేలేకి తట్టుకోలేకపోయాడు. అసూయ చేస్తుంది. అసూయ చేత ఎలాగైనా ఇతన్ని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. మాటి మాటికి మరి దావీదును చూసినప్పుడల్లా మళ్ళీ విసిరేవాడు, ఈట విసిరేవాడు చంపాలని అసూయ. ప్రియ సహోదరుడా, అసూయ అనేది ఎముకలకు కుళ్ళు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, కొరింది పత్రికలో కూడా మరి పౌలు గారు అంటున్నాడు, ఓ కొరింది సంఘస్థులారా, మీలో కలహాలు అసూయ ఉన్నాయని నేను తెలుసుకున్నాను, కాబట్టి ఇలా ఉంటే మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మొదటి కొరింది పత్రిక 1:10 సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండి ఉండవలనని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు మరి కలవని మిమ్మల్ని గుర్చి క్లోయ ఇంటి వారు వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళలో కలహాలు, కక్షలు, మరి క్రోధాలు, అసూయలు ఇవన్నీ ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, ఇలా మీరుంటే మీరు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కారు. మీలో ఈ అసూయ ఎన్ని మీరు ఉంటే మీరు దేవుని పిల్లలు కాదు. కాబట్టి ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని పిల్లలారా, అసూయ అనేది పాపాన్ని విడిచిపెట్టాలి. ఎఫ్రాయిము యొక్క మత్సరము అనే పాపము, వాటిని విడిచిపెడితేనే ఆశీర్వాదము, వాటిని విడిచిపెడితేనే నీకు అభివృద్ధి అని గుర్తించు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండంలో 37 అధ్యాయంలో కూడా మనం చూద్దాం, 11 వచనంలో చదువుదాం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ యోసేపు మీద సొంత అన్నదమ్ములు అసూయపడినట్లు, అతని సహోదరులే. ఈరోజు సొంత అన్నదమ్ములు కూడా చూడండి, ఒక కుటుంబాలు ఎలా ఉన్నారంటే ఆ కుటుంబంలో వీళ్ళు ఏమైనా బంగారం చేయించుకున్నారంటే వెంటనే వీళ్ళు చేయించుకోవాలి. వీళ్ళు ఏదైనా వస్తువు ఏసీ బిగించుకున్నారంటే ఇంట్లో వీళ్ళు ప్రక్కనే ఏసీ తేవాల్సింది. కొంతమందికి ఇది ఒక అసూయ, వాళ్ళ ఇంట్లో ఆ వస్తువు ఉంది మా ఇంట్లో లేదు, వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు మేము కట్టించుకోవాలి. అలాగే మాకు తెలిసిన ఒక సహోదరి ప్రక్కింట ఆమె బంగారు తాడు చేయించుకుందని నల్లపూసలతో, ఈమె భర్తతో ఎలాగైనా నాకు చేయించాలి. చివరికి ఏమైంది, 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి తాడు చేయించారు. ఏమైందో తెలుసా, ఈ అప్పులు తీర్చుకోలేక చివరికి ఇల్లు అమ్ముకొని విజయవాడ వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత ఘోరం వచ్చేసరి, ఇప్పుడు ఈ యొక్క నగలు లేకపోతే ఏమైందండి, మెడలో ఈ చైన్ లేకపోతే ఏమైంది, బంగారుపుదే కావాలి. అది లేదని భర్త ద్వారా అప్పు చేయించి మరీ కొంది, చివరికి ఇల్లు పతనం చేసుకుంది. అందుకే దేవుడి వాక్యం ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునని. చివరికి ఆ ఇల్లును కూడా అమ్ముకొని విజయవాడ విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ అసూయ అనే పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మీకు 3 పాయింట్లు చెప్పగలిగాను. 1, మరి ఎఫ్రాయిములో ఉన్న ఏంటి, అతిశయం, గర్వం. ఈ గర్వం అనేది ప్రతి క్రైస్తవ బిడ్డలు విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం, అభివృద్ధి. 2, ఎఫ్రాయిం త్రాగుబోతే శ్రమ వచ్చిందంటున్నారు, ఆ యొక్క త్రాగుబోతు తనం విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. 3, గమనించినట్లయితే అసూయ అనే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే 4, హోషే గ్రంథం 13:12 చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే 12 ఎన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమనుంది, ప్రైజ్ ద లార్డ్, ఎఫ్రాయిము దోషము నా యద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రం చేయబడినది. చూడండి, ఎఫ్రాయిము యొక్క అక్రమము, దోషము ఏముంటుందంటే, దోషం అంటే అక్రమం నా ఎదుట ఉంచబడినది. దేవుని వాక్యం చెప్తుంది, అక్రమము చేయు వాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. అంటే అక్రమం అనే పాపం, ఇదొక దోషం. ఈరోజు నీలో అక్రమాన్ని విడిచిపెట్టాలా? ఎందుకంటే మొదటి దశలోని పత్రికలు 5:14 కూడా ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనలో దేవుడు అంటాడు రేపు, అక్రమము చేయు వాళ్ళారా మీరెవరో నేను ఎరుగను. అక్రమం అంటే క్రమం లేకపోవట. ఈరోజు నీలో అక్రమం ఉంటే నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక 5 మనం గమనించినట్టు ఇక్కడ 14 వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించుతున్నది ఏమనగా,
అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడు వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనియుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్రమము చేయ వారికి బుద్ధి చెప్పుడి. రేపు దేవుడు అంటున్నాడు, అక్రమము చేయి వారులారా, హల్లెలూయా. నీలో అలాంటి దోషం ఉంటే ఈరోజు వాటిని విడిచిపెట్టుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎఫ్రాయిములో మనం గమనించినట్లయితే ఇంకా ఏమున్నది? ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో హోషే గ్రంథం 11:12 చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 11:12 వచనంలో మనం గమనించినట్లయితే, ప్రైజ్ ద లార్డ్, ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ఎఫ్రాయిము అబద్ధములతో, అంటే ఎఫ్రాయిములు అబద్ధములతో ఆవరించున్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, అబద్ధం వల్ల బైబిల్లో మనం గమనించినట్లయితే వాడు చాలా, మరి కొంతమంది చనిపోయిన వారున్నారు అబద్ధం ఆడి, కొంతమంది భ్రష్టులైపోయారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి అబద్ధం నీలో ఉంటే వాటిని విడిచిపెట్టమని. కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపి ఏమంటున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే, నా తమ్మునికి నేను కావలివాడునా అన్నాడు. అబద్ధం ఆడుతున్నాడు, తమ్ముడిని చంపింది ఇతనే, కానీ చంపిన తర్వాత ఒప్పుకోవటంలా, చేసిన నేరాన్ని పాపాన్ని ఒప్పుకోకుండా ఏమంటున్నాడు? పైగా నా తమ్ముడికి నేను కావలివాడునా. ఆదికాండ 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా. చివరికి భ్రష్టుడైపోయాడు అబద్ధం ఆడుట వలన. ప్రైజ్ ద లార్డ్. అపొస్తలుల కార్యములు 5:5 అననీయ సప్పీరాలు అబద్ధం ఆడి వారు ఏం చేశారు? చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? అపొస్తలుల కార్యము 5:5 మరి పేతురు గారు అడుగుతున్నారు, అననీయ మీ పొలం ఇంతకే అమ్మారా? అంతేనయ్యా, అంతే. అబద్ధం ఆడాడు, చివరికి ప్రాణాలు పోయాయి. అది తెలియక తన భార్య వచ్చింది, అమ్మా ఇంతకే అమ్మారా? అవునయ్యా, అంతకే. ఆమె కూడా చివరికి ప్రాణాలు కోల్పోయారు అబద్ధం ఆడటం వల్ల. ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? కొంతమంది అనుకుంటారు ఈ లోకానుసారంగా 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని, 1000 అబద్ధాలు ఆడటం వలన ఎంతో అనర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ పాపమును విడిచిపెట్టాలి. వాక్యం వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అందుకే దేవుని అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. దేవుని వాక్యం ఉంది, దేవుని ఆజ్ఞలు. కాబట్టి నీ పొరుగు వాని మీద కానీ ఎవరి మీద కూడా అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. కీర్తన గ్రంథంలో కూడా ఏమనుందంటే, 7:7 మనకు 14 చూద్దాం. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడి అబద్ధమును కనియున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అబద్ధాలు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అబద్ధాన్ని విడిచిపెడతావో దేవుడిని ఆశీర్వదిస్తాడు. మరి మనం సత్యం పలకటానికి మన నోటిని మనం వాడాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా గమనించినట్లయితే 6వదిగా హోషే గ్రంథంలో 6:10 అక్కడ ఎఫ్రాయిములో వ్యభిచార క్రియలు కనబడుతున్నాయి అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మరియు ఒక స్త్రీని మోహపు చూస్తేనే అదే పాపం, అదే వ్యభిచారం చేస్తున్నట్టు అంటున్నారు. కానీ ఇక్కడ హోషే గ్రంథం 6:10 ఏమనుందంటే, ఇతను వ్యభిచార క్రియలు కలిగి ఉన్నాడని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం, ఇస్రాయిల్ వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనపడిను, ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసం చేసేదరు. అభ్యాసం చేస్తే ఏమంటున్నారు? ఇస్రాయల్ వారు తమ్మును తాము అపవిత్రపరుచుకునేదరు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు వ్యభిచార క్రియలు నీలో ఉన్నాయా? భార్య ఉండగా వేరే ఆ స్త్రీతో అక్రమ సంబంధం, భర్త ఉండగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, ఇలాంటి నీలో ఉంటే వాటి నుంచి విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆత్మీయ వ్యభిచారాలు కూడా ఉన్నాయి. యిర్మీయా గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే వాక్యములు, ఇలాంటి దేవుని పిల్లలుగా మనము దేవుని ఆరాధించాల్సిన మనము, దేవుని సేవించాల్సిన మనము, దేవునికి సమయం ఇవ్వాల్సిన మనము, వీరు ఎలాంటి పాపములు పడిపోతున్నారు? మరి చూడండి, యిర్మీయా గ్రంథం 3:10 గమనించినట్లయితే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు 9వ వచనంలో అక్కడ మనకు రాయబడుతుంది, అక్కడ చదివితే మీరు ఎలాగో వారు వ్యభిచార పాపం చేస్తున్నారు, వారు నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరిచినట్లుగా అక్కడ రాయబడినది. కనుక వ్యభిచారం ఈ క్రియలు విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడాడు ఎఫ్రాయిం. ఈ ఎఫ్రాయిములో 6, ఇప్పుడు మనం చూసాము 6 రకాల పాపాలు ఎఫ్రాయిములో ఉన్నాయని. అయితే మొదటిది మనం
గమనించినట్లే చూసినట్లయితే గర్వం, అభివృద్ధి చెందాల్సిన ఎఫ్రాయిము, ఆశీర్వదించబడవలసిన ఎఫ్రాయిము, వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రేమతో ఏమని పెట్టుకున్నాడు, ఫలించుట అభివృద్ధి ఫలం, నాయనా నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు ఫలించాలని పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఫలించాల్సిన ఎఫ్రాయిము 13వ అధ్యాయం చూసినట్లయితే అతిశయించి ఎఫ్రాయిం ఎండిపోయిననే ఉంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? తను అతిశయం గర్వం వల్ల. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అలాంటి గర్వము నీలో నుంచి వెళ్ళిపోవాలి. అభివృద్ధి చెందవలసిన ఎఫ్రాయిము, ఆశీర్వాదకరంగా ఉండవలసిన ఎఫ్రాయిము, ఫలభరితంగా ఉండవలసిన ఎఫ్రాయిము, ఫలించాల్సిన ఎఫ్రాయిము గర్వాంధుడైపోయి చివరకు పతనమైపోయినట్టుగా అక్కడ ఉన్నది. కనుక ఆ రెండవదిగా గమనించినట్లయితే ఎఫ్రాయిము త్రాగుడు అనే బంధకాలు, పాపములు జీవించడ ఈ ఎఫ్రాయిం. ఈరోజు నీలో త్రాగుడని పాపం ఉందా సోదరుడా? ఈ త్రాగుడు వలన దరిద్రం వస్తుందని, త్రాగుడు వల్ల లేమి వస్తుందని, త్రాగుడు వలన ఇంకా భయంకరమైన కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నాయని, నష్టాలు, అనేక శాపాలు ఎన్ని వస్తున్నాయి మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాటిని విడిచిపెట్టాలి, దేవునికే మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసాం అసూయ. ఈ అసూయ నీలో ఉంటే ఈరోజు వాటిని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్. అసూయ వలన ఎంతోమంది పాడైపోయినట్లు ఉన్నది, దేవునికి స్తోత్రం. నాలుగవదిగా అక్రమం. అక్రమం అనేది ఉండటం వల్ల. మరి ఐదవదిగా అబద్ధాలు. ఆరవదిగా వ్యభిచారం. చూడండి, ఈ ఎఫ్రాయిము ఫలించాల్సిన ఎఫ్రాయిము చివరికి ఏ విధంగా తన జీవితం ఇదైపోయిందో, ఎండిపోయిన పరిస్థితి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీలో ఇలాంటి పాపాలుంటే విడిచిపెట్టు, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఎఫ్రాయిము గురించి మేము విన్నాము, ఫలించాల్సిన ఎఫ్రాయిము, అభివృద్ధి చెందవలసిన ఎఫ్రాయిము, తనలో ఉన్న ఈ పాపముల వలన తన జీవితం ఎండిపోయినట్లుగా వాక్యం కనిపిస్తుంది. కనుక అయ్యా, ఇంకా ఎవరిలో అయితే ఇలాంటి భయంకరమైన పాపాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి నీ పాదాలు పట్టుకునే భాగ్యం దయ చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాను. మరి ఇవి మీ యొక్క వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడితే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు తప్పకుండా తెలియపరుస్తారు కదా. అలాగే మా ఛానల్ చందోలు మోషేని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అలాగే మరొక వర్తమానంతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.